నాకు మామూలుగా స్టేజ్ మీద నాటకాలు ఆడితే సినిమాల్లో ఛాన్స్లు వచ్చాయని పాతకాలంలో బుక్స్లో చదవడం, ఏదో పాత పేపర్స్లో చదవడం తప్పితే నాకు తెలియదు అలా అవుతుందని. నేను ఇక్కడ ఫీనిక్స్ అరీనాలో ఒక ప్లే చేశాను, చిన్న రోల్ చేశాను, డైరెక్ట్ చేశాను, అందులో ఒక చిన్న రోల్ చేసి వెళ్ళిపోయాను ఇంటికి. సో ఒక చాలా కాలం తర్వాత ఫేస్బుక్ ఇన్బాక్స్ మెసేజ్ వచ్చింది నాకు, చాలా కాలం తర్వాత, నాటకం వేసిన చాలా కాలానికి. నేను మీ నాటకం చూశాను, నేను ఒక రోల్ రాస్తున్నప్పుడే మీకు ఒక రోల్ అనుకున్నాను, చేస్తారా అని. నాకు నమ్మబుద్ధి కాలేదు. తీరా వెళ్ళి కలిసిన తర్వాత క్యారెక్టర్ చెప్పారు కరుణ గారు. సో అలా వచ్చింది నాకు ఈ పలాస. సో నాటకమే నాకు ఈ పలాస ఇచ్చింది ఈరోజు. సో కథ చెప్పినప్పుడు, ఆ రోల్ విన్నప్పుడు అసలు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎంత బాగా కథ రాశారంటే, ఒక నాటకం చేసేప్పుడే కథ విషయంలో చాలా ఆలోచించుకుంటాం, ఇది చేయవచ్చా చేయకూడదా అని. కానీ సినిమా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ కథ చెప్పినప్పుడు అసలు ఏదేమైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈ సినిమా మిస్ అవ్వకూడదు అనుకున్నాను. పలాస అంటే చాలామందికి జీడిపప్పు గుర్తు రావచ్చు, శ్రీకాకుళంలో ఒక ప్రాంతం గుర్తు రావచ్చు, కానీ పలాస అంటే నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. సో పలాస షూట్ జరుగుతున్నప్పుడు మా మదర్ చనిపోయింది నిన్న, మార్చ్ 1. సో ఈ షూట్ ఎలా చేశానో నాకు తెలీదు. ఫోన్ వచ్చింది మధ్యలో, ఇంటికి వెళ్ళాను, 3 days మళ్ళీ వచ్చాను, మళ్ళీ షూట్ చేశాను. సో ఒక ట్రాన్స్లోనే మిగతా షూట్ చేశాను. మా డైరెక్టర్ గారిని కూడా ఇబ్బంది పెట్టాను, డైలాగులు గుర్తుండేది కాదు, మూడ్లో ఉండేవాని కాదు, కానీ టీం అందరు సపోర్ట్ చేశారు. సో ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి అక్కడ ఈలలు వేస్తున్న వాళ్ళందరూ, పలాస టీం, డైరెక్టర్ గారు, సో అందరు హెల్ప్ చేయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను, కంప్లీట్ చేయగలిగాను. సో సభాముఖంగానే మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా కో యాక్టర్స్కి, మా తమ్ముడు మోహన్ రావుకి, సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన ఆహుతులకి అందరికీ నమస్కారం. చాలా టైం అయిపోతుంది మెల్లగా. ఇందాక గోవిందరాజు గారి పద్యంతో అర్థమైంది, తెల్లవారుజామున వచ్చి 4వ కృష్ణుడిలాగా ఉన్నాను నేను. సో ఎక్కువ ఇది లేకుండా, ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి హిట్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పనిచేసిన టెక్నీషియన్స్, మా రఘు కుంచే అండ్ కెమెరామెన్ అరుల్ అండ్ మిగతా టీం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు. అలాగే ఆర్టిస్టులుగా రక్షిత్ అండ్ నక్షత్ర అండ్ మా రఘు కుంచే అండ్ మోహన్ రావు గారు, అలాగే ప్రవీణ్ అండ్ మూరి, మిగతా ఆర్టిస్టులు అందరూ బైరాగి క్యారెక్టర్ చేసిన ఆయన తిరువీర్, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారు. అండ్ తిరువీర్, మీ మదర్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటే ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నావు. ఆల్ ద బెస్ట్. అండ్ మిగతా అందరూ కూడా బ్రహ్మాండ పర్ఫార్మెన్స్లు అన్నీ ఉన్నాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్తో ఉన్న సినిమా ఇది. సో ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దాని నుంచి అందరూ చెప్తున్నారు ఒక అసురను, ఒక ఇది, ఒక అది, ఇది అని చెప్పేసి. అలా కదండి, వేరే బెంచ్ మార్క్. ఎందుకంటే మనకు అలాంటి సినిమాలు మనం 70s, 60s తెలుగులోనే చేసాం ఫస్ట్, ఆ తర్వాత మిగతా లాంగ్వేజ్లు వచ్చినాయి. సో మనం వేరే వాటితో మనం కంపేర్ చేసుకోకర్లేదు. మా భూమి లాంటి సినిమాలు ఏనాడో వచ్చినాయి. సో అలాంటి సినిమాలకి ఫస్ట్ పెట్టింది మనం. శ్యామ్ బెనగల్ లాంటి డైరెక్టర్స్ వెళ్ళింది హైదరాబాద్ నుంచే, అది గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి సినిమాలన్నీ మనమే మొదలు పెట్టాం, ఆ తర్వాత మిగతా లాంగ్వేజ్లకు వెళ్ళినాయి. కర్మ కొద్దీ మనం కమర్షియల్కి వెళ్ళిపోయాం, మనకు ఆ సినిమాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి ట్రెండ్ వస్తుంది, అలాంటి న్యాచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ కూడా బ్రహ్మాండమైన హిట్ అవ్వాలి. అలాంటి అప్రోచ్తో ఇంకా ముందు ముందు చాలామంది అందరూ సినిమాలు తీయాలని మా తమ్ముడు భరద్వాజ్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా, అదే చిన్న తమ్ముడు, ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చి ఇక్కడి వరకు వచ్చింది. ఎందుకంటే చాలా సినిమాలు ఇక్కడ వరకు రావడానికి ఎన్ని పురిటినప్పుడు పడతాయి నాకు తెలుసు. సో అలాగే మా ప్రసాద్ గారికి బోల్డని డబ్బులు రావాలి, మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. సినిమా ఆల్రెడీ నేను చూశాను. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ముందు ముందుకు రావాలి. నేను మొదట్లో కొంచెం భయపడ్డాను. మా మహేష్ కత్తి, ఈయన కొన్ని విషయాల్లో చాలా రెబల్గా ఉంటాడు. అలాంటి ఒక పాయింట్తో ఈ సినిమా తీసుకున్న తర్వాత నేను, ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో పెరుగుతున్నారు అనవసరంగా, ఇప్పుడు అవసరమే అనిపించింది. బట్ కొన్ని చూసిన తర్వాత అవసరమే అనిపించింది. సో ఇలాంటి సామాజిక బాధ్యత ఉన్న సినిమాలు కూడా ముందు ముందు ఇంకా ముందుకు చాలా రావాలని కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.